హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీకు ఈ రోజు వీడియోలో చూసినట్లయితే కనుక పొలిటికల్ జేఎస్సీకి సంబంధించినటువంటి ట్రిక్స్ అనేటువంటిది నేర్పుతాను అనమాట అండి. పొలిటికల్ జేఎస్సీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ట్రిక్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ పొలిటికల్ జేఎస్సీ చూసుకున్నట్లయితే కనుక క్రొనాలజీ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన క్రొనాలజీ, అదే రకంగా దానికి సంబంధించిన వివరణ తోటి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మినిమం పొలిటికల్ జేఎస్సీ నుంచి మనకి 10 మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. అయితే మీకు పొలిటికల్ జేఎస్సీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ట్రిక్స్ లోకి వెళ్లేదానికంటే ముందుగా అసలు పొలిటికల్ జేఎస్సీ ఎలా ఏర్పడింది అనేటువంటిది జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తానండి. ఆ తర్వాత మీకు డైరెక్ట్ గా పొలిటికల్ జేఎస్సీ కార్యక్రమాల్లోకి నేను మీకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. 2009 డిసెంబర్ 9 అప్పటికే కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి గారు చిదంబరం తెలంగాణ ప్రకటన అనేటువంటిది రాత్రి 11:30 చేయడం జరిగింది అనమాట అండి. రాత్రి 11:30 కేంద్ర హోంమంత్రి అయినటువంటి చిదంబరం గారు డిసెంబర్ 9, 2009 ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత 2009 డిసెంబర్ 23 మరలా తెలంగాణ ప్రకటన అనేటువంటిది వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ వెనక్కి తీసుకున్న వెంటనే అదే రోజున మనకి కేసీఆర్ గారు, అదే రకంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు కలిసి కుందుకూరు జానారెడ్డి గారి ఇంటి నివాసం వద్దకు వెళ్లి వాళ్ళు మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్న తర్వాత 2009 డిసెంబర్ 24 మనకి పొలిటికల్ జేఎస్సీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. ఈ పొలిటికల్ జేఎస్సీ యొక్క ఫస్ట్ ఆ కేంద్రాలయం లేకపోతే పొలిటికల్ జేఎస్సీ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటి క్వశ్చన్ చాలా సార్లు రావడం జరిగింది అనమాట అండి. అది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ ఫంక్షన్ హాల్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ జేఎస్సీ అనేటువంటిది 2011 నుంచి 2013 వరకు మనకు మొత్తంగా చూసినట్లయితే గనక టోటల్ గా 11 కార్యక్రమాలు అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. టోటల్ గా 11 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో మనకి 7 కార్యక్రమాలు అనేటువంటిది 2011 చేయడం జరిగింది. ఒక కార్యక్రమం వచ్చేసి 2012 చేయడం జరిగింది. నెక్స్ట్ 3 కార్యక్రమాలు వచ్చేసి 2013 చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు మీకు ఈ 2011 జరిగినటువంటి 7 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ట్రిక్స్ రూపంలో ఎలా గుర్తు పెట్టుకోవాలనేటువంటిది ఈజీ వేలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పొలిటికల్ జేఎస్సీ కార్యక్రమాలు 2011 సంబంధించినటువంటి ట్రిక్ లకు మీ ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జరిగినటువంటి కార్యక్రమాలు చెప్తాను, తర్వాత కింద మీకు ట్రిక్ అనేటువంటిది నేను మీకు మెన్షన్ చేస్తానండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక కలెక్టరేట్ ముట్టడి 2011 జనవరి 10 నుంచి 11 వరకు అంటే 48 గంటల వరకు చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సహాయ నిరాకరణ అనమాట అండి, ఇది 2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు అంటే 16 రోజులు చేయడం జరిగిందండి. నెక్స్ట్ పల్లె పల్లె పట్టాలపైకి 2011 మార్చి 1 మిలియన్ మార్చ్ వచ్చేసి 2011 మార్చి 10, వంట వార్పు వచ్చేసి 2011 జూన్ 19, సకల జనుల సమ్మె వచ్చేసి 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు. ఇదే అత్యధికంగా జరిగినటువంటి రోజులు. 42 రోజుల పాటు సకల జనుల సమ్మె అటువంటి జరగడం జరిగింది అనమాట అండి. అదే రకంగా సింగరేణి యాత్ర వచ్చేసి 2011 నవంబర్ 9. ఈ రకంగా మనకి మొత్తం 7 కార్యక్రమాలు, ఈ 7 కార్యక్రమాలు అనేటువంటిది 2011 మనకి జరగడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి ట్రిక్ అనేటువంటిది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. తెలంగాణ గురించి అని చెప్పేసి కలెక్టర్లు సహాయ నిరాకరణ చేసి పల్లె పల్లె తిరిగి మిలియన్ మందిని సమకూర్చి వంట వార్పు చేసి సకల జనులతో సింగరేణి యాత్ర చేపట్టారు. ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏ చేసినా గానీ తెలంగాణ గురించే కదండి. సో తెలంగాణ గురించి అని చెప్పేసి కలెక్టర్లు సహాయ నిరాకరణ చేసి పల్లె పల్లె తిరిగి మిలియన్ మందిని సమకూర్చి వంట వార్పు చేసి సకల జనులతో సింగరేణి యాత్ర చేయడం జరిగింది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే గనక కలెక్టర్లు అంటే కలెక్టరేట్ల ముట్టడి, సహాయ నిరాకరణ అంటే సహాయ నిరాకరణ చేయడం జరిగింది కదండి, సహాయ నిరాకరణ. నెక్స్ట్ పల్లె పల్లె పట్టాలపైకి వచ్చేసి పల్లె పల్లె తిరిగి, నెక్స్ట్ మిలియన్ మార్చ్ వచ్చేసి మిలియన్ మందిని సమకూర్చి వంట వార్పు కార్యక్రమం, అదే రకంగా సకల జనులతో అంటే సకల జనుల సమ్మె, సింగరేణి యాత్ర. ఈ రకంగా మనకి 7 సంబంధించినటువంటి అంటే 7 కార్యక్రమాలకు సంబంధించిన ట్రిక్ అనమాట అండి. ట్రిక్ మాత్రం మీరు మర్చిపోకండి. అదే రకంగా మనం చూసినట్లయితే గనక ఇప్పుడు ఈ డేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటిది నేను మీకు చెప్తానండి. మనం ఈ డేట్స్ అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఈజీ ట్రిక్ మీకు చెప్తానండి. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ విధంగా గానీ మీరు సమాధానం చేసేవచ్చు అనమాట. ఈ ట్రిక్ మీకు గుర్తుంది కదండి, కలెక్టర్లు సహాయ నిరాకరణ చేసి పల్లె పల్లె తిరిగి మిలియన్ మందిని సమకూర్చి వంట వార్పు చేసి సకల జనులతో సింగరేణి యాత్ర చేపట్టారు. ఇది ట్రిక్ మనకి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటిది. ఎందుకంటే క్రొనలాజికల్ ఆర్డర్ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి.
కొన్ని కొన్నిసార్లు ఏది ఫస్ట్ ఏది సెకండ్ జరిగింది ఏది ఫోర్త్ జరిగింది అనేటువంటి క్రోనాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ జేఏసీ నేపథ్యంలో. సో ఇప్పుడు మనం ఈ క్రోనాలజీ ఆర్డర్ అనేటువంటిది మీకు ట్రిక్ ద్వారా తెలిసిపోయింది. ఇప్పుడు డేట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేటువంటి ఈజియెస్ట్ సింపులెస్ట్ ట్రిక్ అనేటువంటిది మీకు చెప్తానండి. గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్ అయినా కానీ మనకు జనవరి మంత్ తో స్టార్ట్ అవుతుంది. సో పొలిటికల్ జేఏసీ యొక్క కార్యక్రమాలు కూడా మనకి జనవరి నుంచే ప్రారంభం అవడం జరిగింది. ఇంకో బండ గుర్తు ఏంటంటే ఫస్ట్ కార్యక్రమం కలెక్టరేట్ ముట్టడి ఏదైతే ఉందో అది ఎప్పుడు జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక మనకి యూజువల్ గా చూసుకున్నట్లయితే 12, 13, 14, 15 ఈ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక జనవరి మంత్ లో ఈ డేట్స్ లో మనకి ఎక్కువ మట్టుకు సంక్రాంతి అనేటువంటిది వస్తుంది అనమాట. 12, 13, 14 కానీ 13, 14, 15 కానీ 14, 15, 16 కానీ ఈ డేట్స్ లో మనకు సంక్రాంతి అనేటువంటిది వస్తుంది. కాబట్టి సంక్రాంతికి ముందు జరిగినటువంటి కార్యక్రమమే కలెక్టరేట్లు ముట్టడం అనమాట. సో 10 నుంచి 11 వరకు అని గుర్తుపెట్టుకోండి. 2 డేస్ జరిగిందండి కలెక్టరేట్ ముట్టడి, అది మనకి 48 అవర్స్ గా మనకి రూపొందించడం జరిగింది అనమాట. సో జనవరి 10th నుంచి జనవరి 11th వరకు జరిగినటువంటి కార్యక్రమమే అది కలెక్టరేట్ ముట్టడి. ఈజీగా బండ గుర్తు ఏంటంటే మనకి సంక్రాంతికి ముందు జరిగినటువంటిది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సహాయ నిరాకరణ చూసుకున్నట్లయితే కనుక 2011 ఫిబ్రవరి 17 మన అందరికి యూత్ పిల్లలందరికీ బాగా గుర్తుండేటువంటిది ఏంటిదండి, వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? ఫిబ్రవరి 14 జరిగినటువంటి 3 రోజుల తర్వాత నుంచి మనకి సహాయ నిరాకరణ అనేటువంటి జరిగిందండి. ఇది 16 డేస్ జరిగినటువంటి ఉంది. ఇంకా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ రెండిట్లో ఫిబ్రవరి 17 కానీ లేకపోతే మార్చ్ 4 కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక డేట్ గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే ఆ డేట్ నుంచి మీరు క్రోనలాజికల్ గా మీరు బయటకు వచ్చినా గానీ లేకపోతే క్రోనలాజికల్ గా మీరు అటెండ్ అయినా గానీ, అంటే ఫిబ్రవరి 17 నుంచి 16 డేస్ మీరు కౌంట్ చేసుకున్నా గానీ లేకపోతే క్రోనలాజికల్ ఆర్డర్ లో మనకి మార్చ్ 4 నుంచి మీరు బ్యాక్వర్డ్ వచ్చినా గానీ 16 డేస్ వచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పల్లె పట్టణాల పైకి చూసుకున్నట్లయితే కనుక 2011 మార్చ్ 1 జరిగింది అనమాట అండి. ఇది ఎక్కువ మట్టుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే మనకి పొలిటికల్ జేఏసీ కార్యక్రమాల్లో భాగంగా జరిగినటువంటి, అంటే పొలిటికల్ జేఏసీ కార్యక్రమం జరుగుతుండగానే ఇంకొక కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమం ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు రావడం జరిగింది అనమాట అండి. అదే పల్లె పట్టాలపైకి అనేటువంటి కార్యక్రమం అనమాట అండి. ఇది 2011 మార్చ్ 1 జరిగింది అనమాట అండి. మనకి ఇంటర్మీడియట్ మెయిన్ ఆఫీస్ ఎదురుగా విద్యార్థులు సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు వచ్చేసి పల్లె పట్టాలపైకి అనేటువంటి మార్చ్ 1 నిర్వహించాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మార్చ్ తర్వాత మార్చ్ 10 మిలియన్ మార్చ్ అనేటువంటి జరిగింది అనమాట అండి. ఈ మిలియన్ మార్చ్ వచ్చేసి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మిలియన్ అనగా 10 లక్షలు అనమాట అండి. 10 లక్షల నుంచి మనం 10 గుర్తుపెట్టుకుందాం, అది మార్చ్ 10 కింద గుర్తు. మార్చ్ వచ్చేసి మార్చ్ నెల, మిలియన్ మార్చ్ వచ్చేసి మార్చ్ 10వ తారీఖున ఇది జరగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బండ గుర్తు మార్చ్ నుంచి జూన్ వరకు చూసుకున్నట్లయితే కనుక బాగా ఎంటలు ఉంటాయి. కాబట్టి ఈ మధ్యలో మనకి కార్యక్రమాలు ఏవి పొలిటికల్ జేఏసీ కార్యక్రమాలు జరగలేదని గుర్తుపెట్టుకోండి అంతే. మార్చి నుంచి జూన్ మధ్యలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరగలేదు. తర్వాత జూన్ లో మనకు తొలకలు వస్తుంది, పంట వేసే కాలం ఉంది కాబట్టి ఆ టైంలో వంట వార్పు. పంట అంటే మనకి వంటే కదండి, పంట అంటే మనం వంట తింటాము కాబట్టి పంట సమయంలో వచ్చింది కాబట్టి వంట వార్పు అనేటువంటి కార్యక్రమం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అది జూన్ 19 జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో విపరీతమైనటువంటి వర్షాల కారణంగా వర్షాకాల ప్రభావంగా మనకి ఆగస్టు వరకు సెప్టెంబర్ వరకు ఏం చేయలేదండి. సెప్టెంబర్ 13 మనం చూసుకున్నట్లయితే కనుక సకల జనుల సమ్మె, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్, 42 డేస్ జరిగినటువంటి అత్యధికంగా రోజులు జరిగినటువంటి అన్ని సంఘాల వారికి పాల్గొన్నటువంటి కార్యక్రమమే సకల జనుల సమ్మె అనమాట అండి. సకల జనుల సమ్మె వచ్చేసి సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు ఇది జరిగింది అనమాట అండి. యూజువల్ గా మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ ఏంటంటే ఇక్కడ మనకి 42 డేస్ ఉంది కదండి, దీన్ని రివర్స్ చేసుకుంటే 24 అవుతుంది. అక్టోబర్ 24 నుంచి రివర్స్ 42 డేస్ వేసుకున్నా కానీ మీకు సెప్టెంబర్ 13 అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ కార్యక్రమం వచ్చేసి సింగరేణి యాత్ర అనమాట అండి. అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి మంత్ నవంబర్ 9 మనకి సింగరేణి యాత్ర అనేటువంటి జరిగింది అనమాట. దీని తర్వాత డిసెంబర్. సో డిసెంబర్ తోటి మనకి ఇయర్ అనేటువంటిది ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఒక ఇయర్ లో అంటే 2011 ఇయర్ లో పొలిటికల్ జేఏసీ మొత్తం 7 కార్యక్రమాలు చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మనకి మిలియన్ మార్చ్ ఒకటి, సకల జనుల సమ్మె ఒకటి, ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఈ పల్లెపల్లె పట్టణాలపైకి చూసుకున్నట్లయితే కనుక పొలిటికల్ జేఏసీ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నప్పుడే ఇంకొక
కార్యక్రమం జరిగింది ఏంటి అనేటువంటి బిట్ రూపంలో మనకి పల్లె పల్లె పట్టాలపై వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి పొలిటికల్ జేసీకి సంబంధించినటువంటి 2017 ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ట్రిక్ అనమాట అండి. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ఈ వీడియో షేర్ చేయండి. మరొక వీడియో తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట. పొలిటికల్ జేసీ కార్యక్రమాలు పార్ట్ 2 వీడియో తోటి నెక్స్ట్ మీకు ముందుకు రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.